కుదురుండదో. సార్ నాకు కాదు సార్, ఫోన్కి సార్. అదే నీకే కుదురుండదు అంటున్నా. ఇప్పుడు నిన్న మొన్న హైదరాబాద్లో ఉన్నావు, పోతా పోతా రౌడీల్ని గుండాలని తీసుకుపోయావంట. అదే తీసుకుపోయి ఇప్పుడు నువ్వును భానుప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆడ గుండాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాడి చేయాలని నేను అనలేదండి. మీ పేర్లు పెట్టి మరీ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వాళ్ళు మీ పేర్లు, మీ ఇద్దరు పేర్లు పెట్టి మరీ వాళ్ళు పొద్దున్న నుంచి ప్రచారం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు ఇందాక. అండ్ కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇక్కడ గూండాలని రౌడీలను దింపారు, జగన్మోహన్ రెడ్డి మీద భౌతికంగా దాడి చేయడం కోసమే కుట్ర చేశారని చెప్పి చెప్పారు. సో పోనీ దీనికి భయపడి ఏమన్నా ఆగిపోయారా? పోనీ అదనే చెప్పాలి కదా, అది చెప్పలేదు మరి నాకైతే తెలీదు. ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? సార్ మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్ నిజమే సార్, నాకు బాణానికి భయపడి జగన్మోహన్ రాలేదు, వాస్తవం నిజంగా. అందుకే ఆయన ట్విట్టర్ లో అఫీషియల్ హ్యాండిల్ లో పెట్టాడు, కిరణ్ రాయల్ భానుప్రకాష్ రెడ్డి గౌండీలు గుండాలు తీసుకొచ్చి కోటి గుండెతో కొట్టించడానికి ఏర్పాటు చేస్తారు, గుడ్లంతా గప్పలు రెడీగా పెట్టుకోవడారు అని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ లో పెట్టారు సార్. అంటే అది అంటే వాళ్ళు నిజంగానే గుడ్లు గుండె చూసేశారా, లేకపోతే మేము గుడ్ల గుండె షాప్ ఏమైనా వైసీపీ ఏదో ఆలోచిస్తాను ఇందాక నేను ఎవరు చెప్పేస్తారేమో అనేసి. లేకపోతే సార్ జగన్మోహన్ రెడ్డి రావడానికి రాకపోవడానికి కారణాలు ఏంటే సార్? ఒకటి తిరుపతిలో అల్లకల్లోలం సృష్టించి మత కల్లోలం తీసుకొచ్చి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ఏదైతే కోనసీమలో ఏదైతే గతంలో తునీలో జరిగిందో అలాంటి ఇన్సిడెంట్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నేను రాత్రి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, ఎవరు ఎక్కడ అడ్డుకోవద్దండి, ఏం జరగాలో జరుగుతుంది, టీటీడీ చూసుకుంటుంది, బీజీఓ విజిలెన్స్ వాళ్ళు చూసుకుంటారు, మీరు సాయంత్రం ఉంది వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలియగానే మేమంతా పొద్దున్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆదేశాలు పాటిస్తున్నాము, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, వాళ్ళే నాశనం అయిపోతారు, టీటీడీ డిక్లరేషన్ సంగతి చూసుకుంటుంది, చట్టం తన పని చేసుకుంటుంది అని చెప్పి చెప్పడంతో ఎక్కడ గొడవలు జరగవే. ఇంకా మనం వచ్చినా ఆపేవాళ్ళు లేరు, మనం వచ్చినా కూడా ఊరికే వేస్ట్ ఫ్లైట్ ఛార్జీలు బొక్క, మనం వచ్చినా కూడా లాస్ అని చెప్పి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటే ఒక సమాచారం ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే 20,000 మందిని వైసీపీ కార్యకర్తలు 20,000 మందిని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో డంపింగ్ చేసుకున్నారు అన్ని హోటల్లో జగనన్నతో పాటు వెళ్ళడానికి. అది ఎట్టకుండా తిరుమల యాత్రకి దర్శనానికి వచ్చినట్టు లేదు, ప్లీనరీ వైసీపీ ప్లీనరీ సభ, వాళ్ళ బలగం మా బలం ఇంత మా దమ్ ఇంత చూపించడానికి ప్రయత్నించారేమో అనే భావంతో ఉన్నాం సార్. ఎప్పుడైతే మేము ఎవరం కూడా అడ్డుకోమరానైనా నీ పాటి నువ్వు పోయి దర్శనం చేసుకో, కానీ డిక్లరేషన్ ఫామ్స్ అంతగా పెడతావు లేదు నీ కర్మ, ఆ దేవుడు చూసుకుంటాడని చెప్పేసరికి మొత్తం ప్లేట్ ప్రయాణించినాడు. ఇంకా నేను పోయినా కూడా వేస్ట్, అక్కడ ఇలాంటి గొడవలు జరగవు, అక్కడ శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా ఉన్నాయి పంపిస్తారని తెలీదు అనే ఆలోచనతో ఈ కుట్రకి ఇంక తెరపడదని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆగిపోయాడు. తప్ప జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెడతా అందరికి తెలుసు, ఆయన ఒప్పుకున్నాడు కదా సార్, ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా. నేను రాత్రిలో బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి నేను హిందూ మతాన్ని గౌరవిస్తా అంటే